హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఆలూ బోండా చేస్తున్నాం. చాలా బాగుంటాయి అన్నమాట. ఈజీ ప్రాసెస్లో ఇంట్లో వేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా మనకి నచ్చుద్ది అన్నమాట. అంత బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేశారని డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు. దాని ప్రాసెస్ విధానం చూద్దాం మనం ఇప్పుడు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. 1/4 కేజీ దుంపలు ఉడికించి తీసుకున్నాను అన్నమాట. పొట్టు తీసి మెత్తగా ఉడికించానమాట. వీటిని మనం స్మాష్ చేసుకుందాము. మొత్తం మెత్తగా కొంచెం ఉడికించేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోండి. చప్పదనం అనేది లేకుండా ఉంటుందన్నమాట. దుంప బాగుంటుంది. మనం ఈ దేంట్లో యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇంత మెత్తగా నేను స్మాష్ చేసేసారు. దీంట్లో ఇంకా మిగతావి కూడా యాడ్ చేసుకుందాం. 2 క్యారెట్ తురుము తీసుకున్నాను అన్నమాట. తురుము అంటే చేపలు వేసారనమాట మా పిల్లలు, అందుకే అలా ఉందండి. మీరు తురుము తీసుకోండి, బాగుంటుంది. 2 క్యారెట్ తీసుకున్నాను నేను. ఆ క్యారెట్ మొత్తం వేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి కట్ చేసుకున్నాను అన్నమాట. సన్నగా తరిగాను. ఉల్లిపాయ వేసుకుంటున్నాను. 1/3 పచ్చిమిర్చి. ఇవి ఏంటంటే మీకు స్పైసీకి తగ్గట్టుగా ఇంకా కావాలంటే వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చే తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా, కరివేపాకు, ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ½ టేబుల్ స్పూను గరం మసాలా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అన్నమాట గరం మసాలా. 1 స్పూన్ సాల్ట్. సాల్ట్ ఇందాక దుంపల్లో వేసుకునే దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి మీరు సాల్ట్ దాన్ని బట్టి. నేనైతే దీంట్లో 1 స్పూన్ పడుతుంది నాకు, అందుకని నేను 1 స్పూన్ వేశాను. కారం వేసుకోవాలి 1 స్పూను. ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం, మసాలాలు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మీరు పిల్లలు తినగలిగే దాన్ని బట్టి చూసి వేసుకోండి కారం కూడాను. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. స్పూన్ కంటే కూడా ఇంకా త్వరగా చక్కగా మిక్స్ అవ్వాలంటే చేయబెట్టి మిక్స్ చేసేసుకోండి మీరు. ఏంటంటే త్వరగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. చూసారా మనకి ఎలా రెడీ అయిపోయిందో మొత్తం. చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఆలూ బోండా ఏ సైజులో కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా చూసి ఉండ చేసి పక్కన పెట్టేసుకోండి మీరు. మనకు ఆ సైజ్ బాల్ అయితే సరిపోతుంది. మీడియంగా చేసుకోవచ్చు బాలు. మన ఏంటంటే మనకు పోత పిండి వస్తుంది కాబట్టి పైన. నేను పిండి మొత్తం చేసుకున్నాను అన్నమాట. నాకు ఇన్ని అయ్యాయి, ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పోత పిండి తీసుకుందాం. ఇది వచ్చేసి పూర్ణం పిండితోటే నేను వేస్తున్నాను అనమాట. మీరు గోధుమ పిండి కలుపుకోవచ్చు, మైదా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇది మినపప్పు బియ్యం కలిపిన వేసిన పిండి అనమాట. సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను. పొయ్యి మీద ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఉండని తీసుకొని పిండిలో ముంచి మనం ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. సేమ్ పూర్ణాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. మనకి పిండి వచ్చేసి నైట్ వేసుకొని తెల్లారిన దానికంటే కూడా 1-2-3 గంటలు నానితే ఏ పులుపు లేకుండా బాగుంటుంది అన్నమాట మనకి దీనికి. చూసారా నేను పేపర్లో వేస్తున్నాను. ఇలా వచ్చాయి నాకు. మొత్తం అలాగే వేసేసుకున్నాం. చాలా బాగున్నాయి అనమాట. మన సాస్తో తినచ్చు, టీ అయినా తినచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసినా డెఫినెట్గా మీకు కూడా తప్పకుండా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.